జగతికి మమ్మీ ఎక్కువ ఇష్టం డాడీ ఎక్కువ ఇష్టం జగతిక ఆల్వేస్ డాడీ అదే కదా మమ్మీ అవును అదే కదా మమ్మీ అంటే ఎలా మీకు ఎలా తెలుసు ఏమంటే తను బాగా నన్ను కలవరిస్తా ఉంటాడు కలవరిస్తా అంటే కొట్టిన ఏమన్నా అరిచినా కానీ డాడీ నానా అని ఊరుకొస్తుంది నానా అని ఊరుకొస్తుంది ఇంకా చెప్పాలంటే అదే చెప్పు ఏంటో నాకు కూడా అదే గుర్తు తనకి స్నానం చేపించిన పాంటీ వెళ్ళినా వాళ్ళ నాన్ననే టవల్ తీసుకురావాలి అక్కడే ఉంటది బాత్రూమ్ దగ్గర అక్కడే ఉండి అరుస్తనే ఉంటది నానా అని అరుస్తది గట్టిగా టవల్ తీసుకుని వెళ్ళి ఇచ్చిన తర్వాత గట్టి హాల్ తీసుకుని వస్తుంది మమ్మీ వెళ్ళడం ఇష్టం ఉండదు మమ్మీ అక్కడే ఉండి రుద్ది రుద్ది కొట్టి కొట్టి కడుగుతారు కదా అందుకని ఇష్టం ఉండదు మమ్మీ నీట్ గా రెడీ చేస్తది కాబట్టి ఇష్టం ఉండదు మీరు లాస్ట్ లో ప్రేమ్ గా వచ్చేసి ఇలా పట్టుకుని తీసుకెళ్లిపోతారు అందుకని మీరు ఇష్టం కాబట్టి కనుక ఇష్టం కానీ చెప్తా నాకంటే మమ్మీని ఎక్కువ లవ్ చేయమని ఎప్పుడైనా కూతురు డాడీస్ లవర్సే ఉంటారు ఉంటారు బట్ తన కనడానికి ఎంత కష్టపడో తనకు చెప్పాలి నేను పెద్ద అయినంత అంటే తను భర్త ఇచ్చేటప్పుడు తిను ఎంత కష్టపడదో నేను చూసాను కాదు నార్మల్ డెలివరీ బట్ చాలా ఇబ్బంది అయిపోయింది లాస్ట్ మూమెంట్ తన పేగుతాడు ఉండే పిండకి హాఫ్ అన్ అవర్ ఊపిరి కూడా కొంచెం తక్కువైంది ఎవరికి బేబీకి కొంచెం హార్ట్ బీట్ తక్కువ ఉంది తక్కువ అయిపోతుంది హార్ట్ బీట్ అందుకు ఆ మూమెంట్ చాలా క్రిటికల్ భయపడ్డారు అప్పుడు వీళ్ళకి తెలియదు లోపల నాకు తెలుసు మీకు డాక్టర్ కి మీరు మర్చిపోయే స్పృహలోనే ఉంటారు నార్మల్ డెలివరీ కదా థాట్ ఏముండింది అప్పుడు మీకు అప్పుడు టెన్షన్ అయిపోతున్నా నేను అంటే యాక్చువల్లీ నాకు ఎప్పుడు 4:30 కి పెయిన్ స్టార్ట్ అయినాయి మార్నింగ్ 4:30 కి స్టార్ట్ అయినాయి 4:30 కాదు అంటే ఆఫ్టర్నూనే స్టార్ట్ అయినాయి బట్ వస్తున్నాయి పోతున్నాయి ఆఫ్టర్నూన్ నుంచి నైట్ అంతా అలాంటి పెయిన్సే మొత్తం అలాంటి పెయిన్సే మార్నింగ్ 4:30 కి సివియర్ గా స్టార్ట్ అయింది అప్పుడు నుంచి ఇంకా లాస్ట్ 15 మినిట్స్ తనకి బ్రీతింగ్ అవ్వట్లేదు అయిపోతుంది డౌన్ అయిపోతుంది బ్రీతింగ్ సిస్టర్స్ అంతా టెన్షన్ పడుతున్నారు పుష్ చేయండి అన్నప్పుడు ఆ లాస్ట్ మూమెంట్ లో హెవీ పుష్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఆమె ఏడుపు బయటకిన్న తర్వాత నాకు ఆ పెయిన్ గుర్తులేదు ఫస్ట్ 206 ఎముకలు మొత్తం ఇరిగిపోయినట్టు అనిపిస్తుంది అని చచ్చి వదిలినట్టు అనిపిస్తుంది ఆ రోజు నేను 3rd ఫ్లోర్ లో ఉన్నా తిని 1st ఫ్లోర్ లో డెలివరీ అవుతుంది నాకు పైగా అరుపులు వినిపిస్తా ఉన్నాయి నేను మా అమ్మను మా అత్తమ్మను నా పక్కన చెప్తున్నాయి ఎవరో కింద అరుస్తా ఉన్నారు డెలివరీ అవుతున్నట్టున్నారు అని అన్న వితిన్ 5 మినిట్స్ లో కిందకి పిలిచింది ఫాదర్ అని పిలిస్తే నేను వెళ్ళినా వెళ్తే తినే అరుస్తుంది లోపల నేను అనుకున్నా అరే బాబురే 2 ఫ్లోర్స్ పైకి వినిపించింది అంటే పాపం ఎంత పెయిన్ పడిందో అని నాకు అప్పుడు అర్థమైంది నిజంగా సో ఆ విషయం మా జగతి బాబు చెప్పాలి పాపం ఓకే ఓకే మీ చేతి మీద కూడా అమ్మ నాన్న టాటూ ఉంది కదా ఎప్పుడు వేయించుకున్నారు ఇది 10th క్లాస్ లో వేయించుకున్నాను మీ మమ్మీ వాళ్ళకి తెలుసా కొట్టలేదా ఎంటర్ అయ్యి ఏదో పనులని మాట మాటకి ఏదో పని అయితే అమ్మ నాన్న వాళ్ళు అట్లా ఏమనలేదు అంటే అలాగా